సినిమాగా సినిమాగా మీ నర్సే తాత గాంధీ భవన్ కాడ అడుగు పెట్టిండు. మరి ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు ఎసబండి కథ నడుస్తుంది. అమ్మమ్మమ్మ నీ దండం పెట్టి పాలల్లో పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది ఇలా పంచాయతీ. ఇక ఈ పంచాయతీతో జనాలకు ఎవరి మాటలు వినాలనో ఎవరి మాటలను అర్థం చేసుకోవాలనో ఇక్కడ పక్కన అవుతుంది కదా మీరు. ఇవాళ మరి వీళ్ళు ఏం చెప్తారో చూద్దాము. అసలు ముచ్చటో రాకు చూద్దాము. చూస్తూనే ఉండరు అమ్మ న్యూస్. ఓ బిడ్డలారా, ఇక మరి ఈ రంగం ఆ రంగం మందిని దాటేసుకుంటా ఇవో మహేష్ కుమార్ అన్న కడుకు వచ్చిన. మరి మహేష్ కుమార్ అన్న మనసులో ఏం అంబాయం ఉందో మరి రాబట్టాలి కదా. ఎందుకంటే మరి పంచాలు చల్లకుండా పాలల్లో పంచాల కంటే ఎక్కువైపోయినాయి కారు పార్టీలకు చెయ్యి పార్టీలకు. ఇక మరి ఆయన లోపలికే ఆయన అర్రగుడ్డ లేకుండా చేసిరాట, ఆయన పెద్ద మనిషికి ఆయన అడిగిండట, అసెంబ్లీ రాలేదట, నిజమేనా? ఈ అసెంబ్లీలో ఎవరికి ఏ గది కేటాయించాలని స్పీకర్ గారు చూస్తారు. అవసరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి స్పేస్ని బట్టి ఇస్తారు. చిన్నదది పెద్దది చేస్తారు. చిన్న చిన్న వీటికి రాజకీయం చేసుకుని ఏమవసరము? 9.5 ఏళ్ళు మీరు ఎట్లా చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన గదులు ఇచ్చిండ్రు? ఎన్ని సదుపాయాలు కలగజేసారు? ఇవన్నీ కూడా లెక్కలేసుకోవాలి కదా. చిన్న చిన్నవాటికి పోకుండా ఇలా రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేతిలో చిప్పబెట్టిపోయింది. మీరు ఆర్థిక పరిస్థితి దివాలా తీసి 7 లక్షల కోట్లు అప్పు చేసి మా చేతిలో చిప్పబెట్టిపోయారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం మేము. చిన్న చిన్న ఎటువంటి కొత్త సంవత్సరం అయ్యింది, జర్ర అటు కుదురుకోవాలి. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే అది ఏందో ఉంటాయి కాదు నీళ్ళ పంచాయతీ, కృష్ణా నది నీళ్ళ పంచాయతీ. ఆ పంచాయతీ చల్లకుండా ఊళ్ళల్లో జనాలు ఒక్క తిరిగి అనుకుంటలేరు. అరే ఏంది పంచాయతీ, వీళ్ళ మీద వాళ్ళు నూపుతురు, వాళ్ళ మీద వీళ్ళు నూపుతురు, అసలు ఏం నడుస్తుంది అనేది ఒక్కటే గాయగత్తారై గందరగోళం పడ్డారు జనాలు. మరి ఏం చెప్తావో గా ముచ్చట చెప్పాలి. ఇళ్ళ గురించి ప్రజలకు తెలపాలా, వాస్తవాలు తెలపాలా? కృష్ణా జలాల విషయంలో ఎన్ని దోబూచులు ఆడింది కేసీఆర్. 9.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్ అయ్యి ఏ రకంగా డబ్బులు దోచుకున్నారు, కృష్ణా జలాలు ఏ రకంగా అన్యాయకరంతం అయిపోయినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, గోదావరి నది జలాల మీద కట్టాల్సిన చోట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండా కిందికి తీసుకొచ్చి కట్టి 30,000 కోట్లు తయ్యేదాన్ని 120,000 కోట్లు తీసుకెళ్ళి ప్రజల ఆస్తిని ఏ విధంగా ధ్వంసం చేసిరనేది ప్రజలకు తెలవాలి. ఇలా కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ సంతకాలు పెట్టి ఏడ సంతకాలు పెట్టినరు, మీ దగ్గర రుజువు ఉందా? ఎందుకు దగ్గురుబాజు మాటలు మాట్లాడుతున్నారు, అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు ఎందుకు? మీరు తప్పుదోవ ఎందుకు పట్టిస్తున్నారు? వాస్తవాలు మాట్లాడుకోవాలా? నీళ్ల విషయంలో, ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ చేసినంత అన్యాయం తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా చేయరు. అవన్నీ కూడా ఈయన చేసిన అన్యాయాన్ని సరిదిద్ద కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ముందుకు పోతుంది. ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కథ లెక్కలు బొక్కలు అన్నీ సాఫ్ అవుతున్నాయా? లెక్కలు రూపాయి రూపాయి లెక్క తీయాల్సిందే. ఎవడు సొంత ఆస్తి కాదు, ఎవడు సొత్తు కాదు, ప్రజల ఆస్తిది. చెమటోడ్చి కష్టపడి ట్యాక్సులు కడితే పైసలు వచ్చినాయి. 120,000 కోట్లు గోదావరి నదిలో పోసిండు మహానుభావుడు. బ్యారేజ్ కూలిపోతూ ఉన్నాయి. ఇలా దుస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతున్నది. 100 ఏళ్ళ కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు పగులు పడుతున్నాయంటే ఎంత నొక్కేసారు మీ కాంట్రాక్టర్లు? ఇది ప్రజలకు తెలవాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 800,000 కోట్లు డబ్బు వృధా అయింది, ప్రజల సొత్తు ధ్వంసమైంది, ప్రజలకు తెలవాలి. అలా వీళ్ళు అనుకుంటూ ప్రభుత్వం మారింది, మమ్మల్ని చూస్తున్నట్టుంటే వెళ్ళిపోతాం. మనకు వెళ్ళిపోయేది లేదు, లెక్కలు తీసేదే, మొత్తం డబ్బులు కక్కిచ్చేదే. అమ్మ నీ దండం పెడితే. ఇక మరి కథ ఇంకోటి ఏంటంటే సారు, వాంబో కేసీ రామయ్య గావురాల బిడ్డ కవితమ్మ కళ్యాణ్కి కాలు దూకుంటే నీ దండం పెడితే ఆకాశానికి అంత లేదు, బుధే మీద వంత లేదు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఏదో ఇప్పుడు షేర్మే వీటిని నాకు అనవస్తా అది ముసలోనికి. ఇక అదేదో పెట్టి రాట ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మహేందర్ రెడ్డిని తిట్టి ఇవాళ సంకలు వేసుకునేది ఏంది, అసలు ఏం నడుస్తుంది కథ అనేది అంటుంది. మరి అది కూడా ముచ్చట. మహేందర్ రెడ్డి గారిని డీజీపీగా పెట్టింది ఎవరు? పూర్తికాలం డీజీపీగా ఏఎంలో పనిచేసిండు. మరి అప్పుడు మహేందర్ మీద ఉన్న ఆరోపణలు గుర్తు రాకుండా ఇవాళ కవితమ్మకి ఎందుకు గుర్తొస్తున్నాయి? కొన్ని పూలే గురించి పదే పదే మాట్లాడుతుంది, బీసీల గురించి మాట్లాడుతుంది. చాలా సంతోషం మీరు బీసీల గురించి మాట్లాడు. మరి 9.5 ఏళ్ళు ఎక్కడున్నారు మీరు? పూలే విగ్రహం 9.5 ఏళ్ళు గుర్తుకు రాలే. అసెంబ్లీ మీ చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, 9.5 ఏళ్ళు గుర్తు రాని పూలే ఇప్పుడే ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడే నిద్రలేచారా మీరు? బీసీల పట్ల మీ ప్రేమ, మీ కపట ప్రేమ ప్రతి బీసీలకు తెలుసు. 9.5 ఏళ్ళు బీసీలకు ఏం చేసారు మీరు? ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది బీసీల మీద ప్రేమ? ఇవన్నీ కూడా నాకు తెలిసేది అక్కడ అన్న బావ చెల్లె మధ్యన గొడవ నడుస్తున్నది. ఎవరి కాళ్ళు ముందర పడదాము, ఎవరి కాలము దగ్గర పేరు తెచ్చుకుందామని ప్రయత్నంలో ఇవన్నీ
చౌకబారు మాటలు తప్ప ఏది కూడా వాస్తవం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ దీంట్లో వెనకేసే అవసరం అవకాశమే లేదు. మీరు ఎన్ని రెచ్చగొట్టినా రెచ్చగొట్టే మాటలు చెప్పినా మా కార్యక్రమం మాత్రం ముందుకు పోతుంది. చూసిరా బిడ్డలారా, మహేష్ కుమార్ అన్న ఏ సక్కన మరణం ఇడిచి చెప్పిండో. ఇక ఇది కథ, ఇది నడుస్తుందంట తెలంగాణలో. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, గాడ ఆడబిడ్డ కనబడుతుంది భవానమ్మ. మరి భవానమ్మ కడపలో కూడా ఏం అమ్మాయి ఉందో మరి కక్కియాలే, చూస్తూనే ఉంటుంది అమ్మా న్యూస్. ఓ భవానమ్మ అమ్మని దడ పెడుతుంది. చూసిరా బిడ్డలారా, గాంధీ భవన్ ముంగట ఉన్నా ఇక లోపడే మహేష్ కుమార్ అన్న ఏం మాట్లాడిరో ఇప్పటిదాకా పూసకూర్చినాడుగా మీరు విన్నారు. ఇక మరి ఈ తల్లి తోసుకోకుండా ఏం చెప్తుంది అమ్మ సనాతి? ఇక నేను కాలు కాలు కొట్టుకొని వచ్చిన తల్లి, ఇంతవరకు పువ్వు లేదు, బుగ్గి లేదు, ఈ మంచినీరు వచ్చే ఏడలేదు, ఈ పాడ మరి ఏం చెప్పాలి? ఇప్పుడు జనాలకు ఏమో మాటలు కావాలన్నా అంతేనా అమ్మ? నీ కడుపు సరగకుండా పెట్టదో పెట్టదో కానీ పెట్టేదో మాట మాట్లాడింది బిడ్డలారా. మరి ఇప్పుడు ముచ్చటేంది అంటే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తల్లి ఇప్పుడు 60 దినాలు కాబోస్తుంది అంతేనా? మరి ఇప్పుడు చెడ్డపడ వ్యవహారం కాదేందో, ఇప్పుడు రాజీవ్ అదే 10 లక్షలు ఆరోగ్యశ్రీ అదే 10 లక్షలు పెంచడం. ఇక మరి నిన్న ఆడవాళ్ళకు బస్సులలో ఉట్టుకనే పోతున్నారు అదొకటి. ఇక ఇప్పుడు ఉచిత కాదంట అని ఇంకేదో ఉండే నాక 500 సిలిండర్ అని అనుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఈ పార్లమెంటు ఎలక్షన్ల ముందర మీరు ఏ స్కీములు అమలు చేసుకొస్తున్నారు? పార్లమెంట్ ఎలక్షన్స్ ముందని కాదు కానీ మేము అన్నట్టుగా 100 రోజులలో మేము చెప్పినవన్నీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తాం మేము. అది అడిగినా కానీ మరణం ఇస్తారే చూస్తురా. అయితే జనాల మీద భవానక్కకు ప్రేమ ఉంది, ఎందుకంటే చూసి ఏమనేది అంటే ఎలక్షన్ల ముందరనే చేస్తున్నాం అనుకుంటున్నావా? లేదు లేదు, మేము అన్నమాట నిలబెట్టుకుంటాం, 100 రోజులలో ఖచ్చితంగా మేము చేస్తాం అనుకొస్తుంది. సరేరా, మంచిదే మాట్లాడినావు. ఇప్పుడు పెద్ద మనిషి నన్ను మీరు ఏం చేయలేరు, నన్ను టచ్ కూడా చేయలేరు అని పెద్ద మనిషి కేసీరావయ్య నీ దండం వెళ్తే ఫోన్ రీలుతుండు. మరి ఇప్పుడు ఏమన్నా నల్లగొండ సభల ఏమన్నా ఈ పార్లమెంట్కి ఏమైనా దెబ్బ పడేనా కాంగ్రెస్కు? ఏం పడదు, అప్పుడు కూడా అట్లనే అన్నాడు ఆయన. అప్పుడు ఏమైంది, ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్ననే కదా బొక్కబోర్లో పడ్డాడు పాపము ఆయన, మనం ఏం టచ్ చేయక్కర్లేదు, ఆయనే అదుర్కొని బెదుర్కొని ఆయనే కింద పడుతున్నాడు. ఇంకా అంతే, మరి ఇక నల్గొండ సభలో చెప్తే ఏమని చెప్తాడు? ఆడ పోయి కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన అని చెప్తాడు. ఏం చెప్తాడు ఆడ? ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే పోతున్నాయి, నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏం పోయి చెప్తాడు అక్కడ? నీళ్ళల్లా దానిలా 1000 కుంభకోణం చేసిన అని చెప్తాడా? విద్యుత్ శాఖలు 85,000 కోట్ల కుంభకోణం చేసినా అని చెప్తాడా? పౌర సరఫరాల శాఖలు 5,000 కోట్ల కుంభకోణం చేసినా అని చెప్తాడా? రిటైర్ అయిన 16 మందిని కూడా ఐఏఎస్ అట్లే నా దగ్గర పెట్టుకొని అంటి పెట్టుకొని ఇది చేసినా అని చెప్తాడా? ఉద్యోగం ఇచ్చి కొత్త పిల్లలకు ఎవరికి ఉద్యోగాలు లేకుండా వాళ్ళ గొంతు కోసి బుక్కడు పువ్వు లేకుండా చేసి వాళ్ళను నీడ లేకుండా చేసి గసంటలకు పెళ్ళిళ్ళు కాకుండా చేసినా అని చెప్తాడా? ఉద్యోగాలు ఇయ్యక అది కాకుండా మళ్ళీ కొత్తగా నా సోమేష్ కుమార్ 2,000 ఎకరాలు కొన్నాడని చెప్తాడా? నా రజత్ కుమార్ 200 ఎకరాలు కొన్నాడని చెప్తాడా? నా జయేష్ రంజన్ 250 కోట్లకు కొన్నాడని చెప్తాడా? ఏం చెప్తాడు మరి? జనాలు అదే వినాలి మరి, అదే ఆయన చెప్పాలి మరి. అంతే మరి ఇప్పుడు రాంగ పోంగ నోరు ధరిస్తాను ఈ దండం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వము నిలువెళ్ళ ఉండదు ఏమంటారు చూడు వెళ్ళక, నాకేమో అనొస్తలేదా ఈ పాడైపోను, ఏమో అది ఇగురు పెట్టకపోయినా అది ఇచ్చకపోయి బతలపండు అంతది కొసలు కొసల్లో వెళ్ళకపోయినా అది అని ఇట్లా అనుకుస్తుంటుంది. నిజమేనా మరి? ఎట్టడి సంగతి అది మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎంత సంస్కారహీనులు అర్థం చేసుకోవాలి. ఇట్లనే ఉంటుందా అంటే ప్రజలు ఆమోదించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది, 64 మంది ఎమ్మెల్యేలను ఉండండి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చినాక ఇంకా వీళ్ళని నరకతము కోస్తాము కూల్స్తాము అంటే ఎంత అజ్ఞానులు ప్రజలందరూ చూస్తున్నారు. అది ఇంకింత మైనస్ అవుతుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఏదో అని, ఏం కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు. నిన్న మొన్న నుంచి కూడా ఉద్యమకారుల ఆకాంక్షలు కూడా చాలా ఉండే. నరసింహ మంచి గుర్తు చేసినావు, ఇప్పుడు చెప్తా. టీఎస్ నుంచి టీజీగా మార్చినావా? అప్పుడెప్పుడో ఆయన ప్రతి సభలలో ప్రతి వేదికలలో అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ మన రాష్ట్ర గీతం అవుతుందని చెప్పిండా? ఒక్కనాడన్న మళ్ళదాన్ని ఉచ్చరించిన పాపాన పోలే కేవలం ఆయన దళిత బిడ్డ అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి ఏం చేసిండు? కథం ఒక పోటుతో అయిపోయాయి. ఇవాళ జయ జయ హే తెలంగాణ మన ఆత్మగౌరవమైన పాట, మన ఇవాళ రాష్ట్ర అంత్యం ఇవాళ మనది అది. సో అట్లా చాలా మంచిగా పరిపాలన దిశ మంచిగా చేస్తున్నప్పుడు జనాలు మంచి ఇంకెక్కువ ఆదరించి 17కు 16 17 గెలిపించాలని చూస్తారు. కానీ ఇంకా మళ్ళీ వాళ్ళని ఎందుకు ఓడిపోయిన వాళ్ళని పక్కన పడేసిన వాళ్ళను మళ్ళీ 3 నెలలనే తీసుకొచ్చి మీరే రండి అని చెప్తారా? అదంతా ఉత్తమ ముచ్చట. ఏం లేదు కానీ పాపం కేసీరావయ్యకు నిన్న అలా చిన్న గుడు పెరిగి పడలేదు, తెలంగాణ లేచి కూర్చుంటుండట. ఇక మరి ఏమో ఇప్పుడు జగ్గయ్య పటేలు ఏదో మాకు 20 మంది ఎమ్మెల్యేలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, కథ లోపడంగా నడుస్తుందో అనుకోసం కుసుకులా కాదు ఏమన్నా ఎవరన్నా నడుస్తుందా ఎడ సంగతిలో? ఏం లేదు,
మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు అదే చెప్పిండు, మేము అట్లాంటి ఫిరాయింపులకు ప్రోత్సహించామని చెప్పిండు, మాకు కావాల్సినంత నంబర్ ఉంది, మేము అందరం చక్కగా పరిపాలించుకున్నాం చెప్పిండు. అయినా సరే వాళ్ళే వచ్చి వాళ్ళ దగ్గర నిధుల కోసం దానికోసం అని అడపాదడప వాళ్ళే వచ్చి కలిసిపోతా ఉన్నారు. మరి మీరు 6 నెలల్లో 3 నెలల్లో కూల్స్తాము అని అంటే మరి అదే జరుగుతుంది. నువ్వు కూల్స్తా అంటే నీ ఎల్పీనే విలీనం చేసుకుంటాం మరి మేము, అంతే మరి తగ్గేది ఎక్కడ లేదు, ఏడ తగ్గేదే లేదు, అంతే మరి. నువ్వు ఓటంటే మేము 10 అంటాం అంతే. ఇగో ఇది బిడ్డలారా, మరి మొత్తానికైతే ఇప్పుడు భవాన్ అక్కని ఇంకొక ముచ్చట అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడోళ్ళు ఏదో తీర పంచాలు పెట్టుకుంటున్నాడు బస్సులల్లో, చెప్పులతో నీ సేవంతం కొట్టుకుంటున్నాడు. మరి ఏందమ్మా ఇదేందమ్మ మరి? ఇక అది అక్కడక్కడ అక్కడొక్కటి ఏదైనా జరిగినాయి ఉంటే దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు. ఇప్పటికి దాదాపు 12 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసిండ్రు. మళ్ళీ ఇట్లానే మన దగ్గర కోటి మంది ఉంటే 12 కోట్లు అంటున్నాడు, అంటే 12 కోట్ల టికెట్లు జరిగినాయి మన దగ్గర. 0 టికెట్లు అని ఇస్తాము, అది లెక్కలతో మాట్లాడుతున్నాం. ఇంతమంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినప్పుడు 12 కోట్లల్లో ఒక ఇద్దరు ఏంటన్నా సీటు దొరకకనో సీట్ పంచాయతీ ఏదైనా ఉంటే దాన్ని ఇంత పెద్ద చేసి చూపించుడు. మా అందరి ఆత్మగౌరవం దెబ్బతిండే కదా. చాలా చక్కగా ఇవాళకు బడులకు పోవాల్సిన వాళ్ళు బడులకు పోతుండ్రు, ఉద్యోగాలకు పోవాల్సిన వాళ్ళు ఉద్యోగాలు పోతున్నారు, తీర్థయాత్రలు చేసుకుంటున్నారు, అత్తగారింటికి అమ్మగారింటికి పండుగలకు తిరుగుతున్నారు, ఇప్పుడు సమ్మక్క జాతర పోతున్నారు, మా దగ్గర పుల్లూరు జాతర ఉంటుంది రేపు పొద్దుగాలు ఆడుకొస్తారు, తిరుగుతున్నారు మహిళలందరూ మంచిగా. ఇవాళ ఎవరి కోసం 10 రూపాయల కోసం దేహి అని అడుకోకుండా కాళ్ళ మీద నిలబడి స్వతంత్రంగా తిరుగుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడైనా సరే విద్య వైద్యం రవాణా ఉచితంగా ఇస్తారు. మళ్ళొక్కసారి చెప్తున్నాం, మీరు ఉచితం ఇచ్చేది లేకుండా అంటే లేదు లేదు, ఇవ్వాల్సిందే గవర్నమెంట్ మన కోసం చేయాల్సిందే. అది కొట్లాడాల్సిన దిశగా పోయి పురుషులకు కూడా ఫ్రీ ఇవ్వమని అడగాల్సింది పోయి, మీరు ఎందుకు ఇస్తున్నారు అని పదే పదే మా నెత్తిని ఎందుకు పడుతుండ్రు. అమ్మ నీ దండ మీద చూసి రా తోసి పోకుండా పూస కూర్చున్నాడుగా, ఎట్లా అద్దు ఆల్మాలు బయట వేసిందో. ఆగే మరి ఈ కథ మల్లురామన్న బోధింటున్నాడా? మరి ఇప్పటిదాకా మహేష్ అన్న మాట్లాడాడు, భవానక్క మాట్లాడింది, మరి మల్లురామన్న ఏం చెప్తున్నాడు? ఆయన కడుపులో ఏముందో ఆమాయం? గది కూడా బయట వేస్తే చూస్తూనే ఉండరు అమ్మ చూసి. కారు పార్టీలకు చెయ్యి పార్టీలకు ఇప్పుడు పంచాయతీ జోరుదారుగా అవుతుంది. అటు మధ్య ఆడ కృష్ణా జలాలని ఏదో నీళ్ళ పంచాయతీ అవుతుంది. ఇక్కడ మరి కాళేశ్వరం పంచాయతీ ఏంది, మరి చెడ్డపాడ ఎట్లా ఏంది, ఏం కథ, ఎవరిది కరెక్ట్గా ఎవరిది అబద్ధం? కొత్త పార్టీ వచ్చింది కదా, ఒకటే టైం పడుతుంది కదా, 100 రోజులుగా కాలేవు కదా, 100 రోజులు అయ్యేటప్పుడు చేస్తాడు కదా సార్ రవీంద్ర అన్న, ఎప్పుడో జరగకుండా జర టైం పడుతుంది కదా, ఏది ఉంది కంపల్సరీ టైం పడుతుంది సార్ ఇచ్చిండు కూడా మాట 100 రోజులకి 100 రోజులు కాలేవు కదా, ఇప్పుడు ఒక్కొక్క పని ఇష్టడ అవుతుంది. ఈ ఏరియా ఎక్కడ పిల్లగా? ఇది గాంధీ భవన్ సార్. నాకు నాంపల్లి అంటే గాంధీ భవన్ అంటే నాంపల్లి అనేది ఎక్కడ కావచ్చు. ఓ పిల్ల మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది, మగోడు ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది మరి ఎట్లా, మరి పచారా ఎవరిది బాగుంది, మరి ఎక్కడ సై చేస్తాం? ఎవరిది బాగుందంటే ఇప్పుడు పార్టీ అయితే కొత్త కొత్తగా వచ్చింది, ఏం చెప్పగలం మనం? ఇప్పటిదాకా ఏం రాలేవు హామీలు ఓటీలు. పార్టీ కొత్తగా వచ్చిందా, అధికారం కొత్తగా వచ్చిందా? అధికారమేనే, ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇప్పటిదాకా పింఛన్ రాలేవు, ఇప్పటిదాకా పింఛన్ రాలేవు, అవి ఏమున్నా మనకేం తెలుసు పెద్దోళ్ళ కథలు, పాలిటిక్స్ కథలు. ఉన్నది ఉన్నదంటే చెప్పాలి, కేసీఆర్ ఉన్నప్పుడు 20 తారీఖు 30 తారీఖు లోపల పింఛన్లు వస్తుండే, ఏం మళ్ళీ ఏం లేని వాళ్ళకు ఏం దిక్కు, అదే ఉన్నది కదా దిక్కు. రైతు బంధు అన్నారు, రైతు బంధు కూడా రాలేదు. ఆ పార్టీ ఉండే తీసుకున్నాం తిన్నాం అట్లా ఏం లేదు. ఇప్పుడు 100 రోజులు టైం అడిగారు, చూద్దాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా బీఆర్ఎస్? తెలుగు రాదు కోర్సా గవర్నమెంట్ అచ్చా देखो साहब, अब गवर्नमेंट कौन सा अच्छा है क्या बोलेंगे पब्लिक को, आवाम को? जो तो जो गवर्नमेंट क्या है मालूम, पब्लिक क्या से अच्छा करी वो गवर्नमेंट अच्छा है, गरीब को जो पूछी, गरीब क्या से जो मदद करी, अब हर गवर्नमेंट क्या से चुनने वाली तो पब्लिक गवर्नमेंट को रहती, जो गवर्नमेंट जो तो पब्लिक के वास्ते गरीब के वास्ते अच्छा करी वो गवर्नमेंट अच्छा है, अब पब्लिक को जो अच्छा नहीं देगी, पब्लिक को अच्छा नहीं पूछी तो वो गवर्नमेंट काम की नहीं है. हाँ नहीं होटल पन जैसा పనిచేసిన ఏమి వస్తుంది, నెలకు 15,000 జీతం వస్తుంది. ఏమొస్తుంది ఎట్లా 60 రోజులు టైం పడుతుంది కదా, అప్పుడే రాదు కదా,
ఏదైనా టైం పడుతుంది, అప్పుడు ఎక్కిందా ఎక్కుదా చెప్పు మనం. ఇప్పుడు ఒక పని నేర్చుకుంటాం, అప్పుడు నేర్చుకుంటామా? టైం పడుతుంది జరా, ఏదానికే చూడాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం టైం పడుతుంది, ఇంకా 1 సంవత్సరం ఏం చేసేది తెలిసిపోతుంది. ఇప్పుడు అది తెలియదు కదా. ఏది మరి అడగోలి మాటలు మాట్లాడుకుంటారు, ఈ బుడ పొరగా నేర్చుకుంటారు మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు, ఇంకా ఏం తెలియదు కదా ఇంకా పబ్లిక్. ఇప్పుడు 1 సంవత్సరం దగ్గర ఎట్లా చెప్తా, ఏం చెప్పలేము కదా. మరి పార్లమెంట్లో జరా హైదరాబాద్ రా, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల దేనికి గాలి ఎటు మళ్ళాను? ఇంకా ఇప్పుడైతే పాకిస్తాన్కి అయితే ఇప్పుడు హైదరాబాద్ అయితే మామూలుగా అయితే ఊళ్ళప్పుడు అంతా కాంగ్రెస్ మంచిగా ఉంది, ఇక్కడ ఊళ్ళో ఇక్కడ హైదరాబాద్ అయితే మొదటి తెలుగుదే టీఆర్సీ ఉన్నది అని. ఇంకా ప్రభుత్వం ఏంటంటే ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది, 10 సంవత్సరాల కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇంకా టైం పడుతుంది వాళ్ళకి, 1 ఇయర్ పడుతుంది. అప్పుడు అయితే కదా అప్పుడు పబ్లిక్ చెప్తారు, ఇప్పుడు చెప్పలేము కదా. ఇది కథ. సంసారం మంచిగా నడుస్తుంది కదా. ఏ పండుగ? ఓట్ల పండుగ. ఓట్ల పండుగ చేయాలి, కాంగ్రెస్ కి వేయాలి ఓటు. అవు మళ్ళా ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వేయాలి? ఎవరికి వేయాలి మళ్ళా? ఎందుకు వేయాలంటే మంచి చెప్పాలి. ఎవరికి వేయాలి నువ్వు చెప్పు నాకు. నాకెవరికైనా ఈ రామసాకని మొగోడు అది కాదు పిరా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏం చేస్తుంది అని కాంగ్రెస్ చేస్తా అంటున్నావు. గట్ల గట్ల చెప్తున్నాను. ఇప్పుడు కొత్త కొత్తది వచ్చింది, టైం అవుతుంది కదా. ఇప్పుడు నీకు దుగ్గనం మీద కూసుపెట్టినా నేను, దుగ్గని ఇప్పుడే నడుస్తాను చెప్పు. నాలుగు దినాలు అవుతుంది కదా. అయితే ఇప్పుడు 100 రోజులలో కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు కథం పట్టిస్తాం అంటున్నారు. ఆ నమ్మకం నీకు ఉందా? ఉందా? చేస్తున్నారు కదా మళ్ళా. ఏమైనా పని కానీ అన్న, మెల్లగా మెల్లగా అవుతుంది. గవర్నమెంట్ పని అంటే ఫట్ పని కాదు. మళ్ళా కింద నుంచి మీదకు పోవాలి అంటే టైం పడుతుంది కదా, లేదా? మళ్ళా నువ్వు చెప్పు ఎవరికి ఇవ్వాలి. నేను చెప్తాను అది నువ్వు ఇప్పుడు బీజేపీకి వచ్చేసేయాలా? బీజేపీకి ఇవ్వాలా? నేను చెప్తాను వేసావు అమ్మగోడు అమ్మో ఎంత బుద్ధి చూసింది నాకు పోయేలాగా తెలియకలేదు ఇది. అబ్బో మరి గాలి ఎటు మళ్ళీ అంటావు? ఏ గాలి కావాలి? ఏ గాలి అంటే ఇప్పుడు ఎర్ర జెండ కారు చెయ్యి పువ్వు నడుస్తున్నాయి. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే గాలి నడిస్తే చాలు. ప్రజలు గెలవాలి, ప్రభుత్వం ప్రజలకు. ఏ గవర్నమెంట్ అయినా ప్రజల చేత ఎన్నుకోబడుతుంది కాబట్టి ప్రజలకు మంచి చేస్తారని ఆశిస్తాం. ఇప్పుడైతే కాంగ్రెస్ పర్వాలే బాగానే నడుస్తుంది, బాగా ఇదే విధంగా కొనసాగాలి. ప్రజల చేత ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ కాబట్టి మనం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఆటోలో బతుకులు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచి అనిపిస్తుందా? ఏమైనా మార్పు వచ్చిందా? లేకపోతే ఏమైనా కింద మీద ఉందా వ్యవహారం? ఏం లేదు బిజినెస్. ముందు లెక్క లేదు బిజినెస్, తగ్గింది చాలా. ఎందుకంటే బస్సులు ఫ్రీ అయిపోయినాయి కదా, అందరు దాంట్లోనే పోతున్నారు. ఓన్లీ ఎవరు ఎక్కలేరు మాట్లాడుకుంటూ. మీరు మాకు ఈ ఆటోలకు ఇక మరి మాకు ఇప్పుడు ఇంత పొడుగు అంత పొడుగు కానీ మేము ఇది చేసినా ఎంత కష్టపడ్డా ఇక ఇంట్లో ఉప్పుతో సంవత్సరం వెళ్ళే చేయాలని మరి మీరు ఏమైనా అధికారులకు లీడర్లకు మొర అవుతురా? అక్కడ పోయినాం కదా ఏంటది ప్రగతి భవన్, అడిగి పోయి తెచ్చినాం చెప్పినాం. మొన్న ఒక ఆయన ఆటో తగలబెట్టేసిండు కదా, ఆయన ఏం లాభం లేదు, ఏం రెస్పాన్స్ వస్తలేదు. 12,000 వేస్తారంట, ఏం సరిపోతుంది? నెలకైనా 12,000 వేస్తే ఏమైనా చేయొచ్చు, మాకు కూడా ఏమైనా ఉపాధి ఉంటుందిగా. ఇప్పుడు వచ్చి మేము ఆటోలో కొనుక్కుంటాడు ఏం పిల్ల అంతేనా? అంతేనా? లైసెన్స్ ఉంటేనే ఇస్తారు కదా, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే ఆటో ఇస్తారు. ఇట్లా మరి కాదు మరి అడగపోయారు ఏమంటారు మరి అడగాలి. మరి వాళ్ళే చెప్తారు కదా మేము చేస్తామని, ఆటో వాళ్ళకి ఏదో ఒకటి చేస్తామని, అందుకనే వెయిట్ చేస్తున్నాం. నమ్మకం ఉందా? ఉంది అంటే ఏం చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది, ఇప్పుడు ఎవరిని నమ్మలేము కదా. అటు జర కుదురుకొని అంటాం. మంచిగా అనిపిస్తుంది అయ్యా. కోడలతో పంచాయతీ పెట్టుకుని బస్ ఎక్కినావా?
లేదు, కొడుకోళ్ళ కాడికే పోతాను. నేను కమ్మవాల రావణాచాపురం అని అక్కడ ఉంటావు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నువ్వు చెప్పరా మీదే ఊర్రా? ఇప్పుడు అతలతో పంచాలు పెట్టుకుని తీర్థయాత్ర కట్టి పోతున్నాడు కదా, నడుస్తున్నాయా ఎవరా? ఏం లేదు. అంతేనా ఫిరి బస్ అంటే మరి మంచిగా ఉందా ఈ పథకం? మంచిగా ఉంది. ఇక రావా మనం రాదా? ఇక రా. ఎట్లంది? అంతేనా? అంటే ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నువ్వు నీకున్నా ఫ్రీ టికెట్? ఫ్రీ టికెట్ నాకు కూడా. ఫస్ట్ ఇయర్. ఫ్రీ బస్ మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా. బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా? ఇది కాంగ్రెస్? రెండు బాగానే. అయిపోయా ఏం చెప్పాలి? అయ్యో సరే చెప్పే. ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ వీళ్ళది కారది చెయ్యలేదు, ఆ పంచాయతీ సంతకాలు వీళ్ళు పెట్టినాను, ఆళ్ళు పెట్టినాను వీళ్ళు, ఎట్టయితే ఈ పంచాయతీ? ఏమరేం తెలియదు. అంతేనా? అంతే. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది, మరి ఆర్ గ్యారెంటీలు అనేది 2 అమలైనాయి, ఇంకా 2 కూడా చేయబోతున్నాము, ఖచ్చితంగా కూడా చేస్తామంటున్నారు. నమ్మకం ఉందా? 100 రోజులు అయితే ఇంకా 40 రోజులు ఉన్నాయి. చూద్దాం అవుటే. అంతేనా? అవుటే మరి చూద్దాం. 40 రోజులు బస్సులలో పంచాయతీ అవుతున్నాడు ఏదైనా కొట్టుకుంటురా? ఏం కొట్టుకుంటలే. అదేనా? బాగానే ఉన్నా. అంతా మరి ఆడ ఆడ ఓ దుమ్ముందుగా పంచాయతీ అవుతున్నట్టుగా. ఏమైతే అంతా మామూలుగా కాలేదా? మీదే ఊర్రా? కొన్ని చెప్పరా. ఏ ఊర్రా? నారాయణ కేడ్. నారాయణ కేడ? ఏడు పోతున్నావు? మేము ఆర్సీపురం. ఎట్టడం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? బాగుంది, పర్లేదు. అంతేనా? మాకు అనిపిస్తుందా 2000 పింఛన్ ఇస్తే బాగానే ఉంటుంది? 2000 పింఛన్ ఇస్తే బాగానే ఉంటుంది. అమ్మ నీ దండం పెడితే పసలు అదే 2500 అకౌంట్ 2500. అమ్మ నీ దండం పెడితే వీళ్ళకు పిరి బస్సు పెట్టింది 2500 పెట్టింది. పిరి పెట్టలేరు, మాయ తీసి మాకే పెడతారు. ఏం తీసినామ్మ? ఏ అన్ని తీస్తారు. ఇప్పుడు ఏమైనా రేట్లు తక్కువ ఉన్నాయా? ఏ రేట్లు తక్కువ ఉన్నాయి? మజాక్ చేస్తున్నావు? మరి మాయ తీసి మాకే పెడతారు, ఏం ఫ్రీ ఉన్నది? అమ్మని ఆశ పాడవాడ. ఈ ఆడవాళ్ళకు ఎంత ఆశమో చూడు. సర్కారులు 20 రేపో మాపో అకౌంట్ వేసుకోబోతారు. అది అట్లా ఉండగా ఇప్పుడు పిరి టికెట్ పెట్టంగా కూడా ఇంకా ఏం పెట్టిరయ్యో మాకు అని అక్కడికి వస్తుంది కదా. ఓ పిల్లగా ఓ ఓ డ్రైవర్ ఓ నీకు ఒక్కడే పని పెట్టిందిగా పిల్లాడు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా సర్కారు, కాంగ్రెస్ సర్కారు? బాగానే ఉంది సర్కారు, చాలా బాగుంది సర్కారు. ఇవన్నీ ఏంది తీట పంచారు? పొరకాలు నేర్చుకుంటారు చదువుకునే పొరకాలు ఎవరు? అది ఏం లేదు. ఎట్లయినా 9 సంవత్సరాలు పాలించిండు, మా ఎంప్లాయీస్కి అయితే ఏం చేయలేదు. పిఆర్సీ డిఏ గిట ఏం ఇవ్వలేదు. కానీ కంపల్సరీ కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ రావాలా? కాంగ్రెసే కదా మన మన పార్లమెంట్లో ఏది గెలిచిన అంటావు? ఇక కాంగ్రెసే వస్తుంది. ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయి అంటావు? ఇక కాంగ్రెసే వస్తుంది అనిపిస్తుంది. గిరాకీ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఏమన్నా గిరాకీ లేదు అసలు. ఏదో ఇక అట్లా గడుపుతున్నాము. సంసారం ఎట్లా వెళ్తుంది? ఇల్లు కల్లా ఇల్లు కల్లా ఏమంటుంది మరి? ఇంట్లో కొట్లాట అవుతుంది రోజు పొంగల్. ఆ రోజు అది ఒకరోజు మరి ఎట్లా మారా? మరి మీ బతుకులు ఎట్లా మారాలి? ఏమో ఏం చేస్తాడో చేస్తా అంటుంది. మరి ఏం చేస్తాడు చూద్దాం. మరి అంత బాధ ఓపిక పడతారా? ఇక పట్టాలి కదా, మరి తప్పదు. ఇది తప్ప వేరే లేదుగా మనకు. ఏ ముగ్గుమచ్చలారే క్యా దింగే అటువాలి క్యాకమంగి ఎక్క అటువాలి బెరుజుగారుగే మాలు అటువాలంకే భారమే తో కూర్చోంచునా అటోకి స్కీమ్ కే బోర్రే ఆటో బోర్రేకే ఫిట్నెస్ మాఫ్ కర్రే ఇన్సూరెన్స్ మాఫ్ కర్రే ఓనర్ ఆటో రేతా బండి ఎం క్రావే కా డ్రైవర్ హే హమ్కు డ్రైవర్ కు క్యా మిలేంగా క్యాక మాయంగే బోలో జబ్ సే యే హుకుమత్ ఆయి జరా కుచ్ తో కర్నా మాలు కేసీఆర్ నహీ కరా కేటీఆర్ నహీ కరా కోన్ నహీ కరా రేవంత్ రెడ్డి తో కుచ్ ఎక్షన్ లేవ్ కుచ్ కర్నా సార్ బోలియే ఆప్ భీ బోలియే క్యా భాయ్ బోలో జరా ఆగే బోలియే జరా బోలో కాల్ బిరా ఏ ఇట్రాషా ఇప్పుడు మీకు యారాకి 12000 ఇస్తావని ఏదో అన్నారడగా. నాకు తెలుగు లేదు లేదు నాకు హిందీ నాకు తెలుగు లేదు లేదు నాకు హిందీ నాకు తెలుగు లేదు లేదు నాకు హిందీ సునే నాకు హిందీ లేదు
తోడా తోడా ఆతి నీకు నీకు ఆతా తెలుగు తెలుగు ఆతా తోడా తోడా ఆతా మరి ఇంకా మరి తోడా తోడా కరో బోలో కోన్సా సర్కార్ అచ్చా కేసీఆర్ అచ్చా అబ్బునే రైత డంపే అచ్చాదా అవి ఇన్ని ఆయన చెప్తే బస్ ఫ్రీ కారోబార్ బస్ ఆమె ఫ్రీ కర్ దియా కుచ్ భీ నీ కారోబార్ సవారి ఆమె బెట్టా నీ సో బస్ మే భాగ రా సో మొత్తం బస్ అది కష్టం లేదు అది తిరిగి తిరిగి పోవాలి రేవంత్ రెడ్డి సాబ్ బోలే పాంచ్ హజార్ రూపాయ దస్ హజార్ రూపాయ దేతే బోలే అభి తా కుచ్ భీ యాక్షన్ లే లియే ఇల్లు కారోబార్ మందో ఉప్పర్ తో ఉలార్ అభి డో వాలే చాలు కర్ దియే కా కామ ధందే పే బేకార్ హే లోగా కా అగర్ ఆప్ లోగా కుచ్ భీ అగర్ యాక్షన్ లియే తో అగర్ అచ్చా రతా ఆర్ అసద్ సాబ్ అక్బర్ సాబ్ తో గుజారిష్ హే కుచ్ భీ ఆప్ లోగా హల్ కరియే ఆటో వాలోన్ కే లియే మరి గాడి ఎటు మళ్తుంది అంటావు నీ కడుపులో ఏముంది దేనికి నువ్వు ఆదరిస్తావు ఏ పార్టీని ఆదరిస్తావు ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఈరోజు ఇట్ సైడ్ ఉన్నారు నెక్స్ట్ డే అట్ సైడ్ వెళ్ళిపోతున్నారు మధ్యలో మా మొత్తం చనిపోతుంది మనదే సో నేనైతే నోటా పెడతాను నాట్ ఫర్ ఎనీబడి ఎవరు క్యాండిడేట్ లేరు అందరు మోదీ మోదీ చెప్తున్నారు ఎంప్లాయ్మెంట్ లేదు ఇన్ఫ్లేషన్ వస్తుంది దాని గురించి ఎవరు పట్టుకోవట్లేదు అందరు ప్రో మోదీ అయోధ్యలో రామ్ టెంపుల్ నేను కూడా హిందూనే జై శ్రీరామ్ నేను చెప్తాను అట్లా ఏం పర్వాలేదు కానీ జాబ్స్ ఎక్కడ జాబ్స్ లేదు పెట్రోల్ ప్రైజెస్ చూడండి హైదరాబాద్లో 109 111 అట్లా పెట్రోల్ ప్రైజెస్ ఉన్నాయి అది చూడాలి ఫస్ట్ అందుకనే ఈ కోళ్ళకు బాగా విసిగింది ఇగో అందుకనే బిస్తర కట్టుకుంది ఎక్కడో ఫైనం కట్టింది ఇక అందుకనే చిన్నగా అడిగితే కడపలో ఉన్న అమ్మాయి మంది కక్కిండు మొత్తం మీద బిడ్డలారా ఏ ఊరి పిల్ల ఇది ఇది అక్కడ నాంపల్లి పట్టణం హైదరాబాద్ నాంపల్లిలో మీ నర్సేతాత అడుగు పెట్టిండు ఇక మరి గాళ్ళు ఏమన్నారు గీళ్ళు ఏమన్నారు ఇక మరి నాన్న అక్కడ జనాలు కలిసిరు ఇవాళ కడపలలో ఏం అమ్మాయి ఏముందో ఎల్ల కక్కించు మీ నర్సేతాత ఏం పేరు పిల్ల నీ పేరు కెమెరామెన్ శ్రీకాంత్ మీ నర్సయ్య తాత నాంపల్లి గడ్డ హరియా.